praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. ప్రైజ్ లాడండి. ప్రభు పేరట మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ దిన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభా, మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, ఈ రెండో నెలలో మరొకసారి రీతిగా నిన్ను స్తుతించి మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. వాక్యంలో వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా నాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి.
మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వాక్యము మనం బ్రతికింప చేస్తుంది, బాధలలో మాకు అది నెమ్మది కలగ చేస్తుంది. ఆ మాటను, ఆ యొక్క జీవముతో కూడిన మాటను మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథము 9:9 మనం చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును, ఆమేన్. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు దేవుని సన్నిధిలో మనకు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు ఏంటంటే, నలిగిపోయిన వారికి తాను మహాదుర్గముగా, అంతేకాకుండా ఆపత్కాలంలో కూడా ఆయన మహాదుర్గముగా ఉన్నాడు అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో సంతోషముగా ఉన్న సమయాల్లో దేవుడు అక్కరలేని దినాలు ఈ లోకంలో ఎంతోమంది మానవులు జీవిస్తున్నారు. ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి మాత్రమే వస్తున్నట్లుగా అనేక సాక్ష్యముల ద్వారా మనం వింటున్నాం. కానీ దావీదు మహారాజు అంటున్నాడు కదా, అయ్యా మీకు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ నలిగిపోయి విరిగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువుని మీరు ఆధారముగా చేసుకున్నట్లయితే ఆయనే మీకు ఆశ్రయ దుర్గముగా ఉండి మీకు సహాయం చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఆపత్కాలములో, కష్ట సమయములో, ఇరుకు సమయములో, ఇరుకు ఇబ్బందులు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుల కొరకు ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడని, ఆయనే కోట, కొండ, బలమైన ఆశ్రయముగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉంటాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. బాలురేఖయు చంటి పిల్లల స్థుతుల మూలంగా ఒక దుర్గాన్ని, ఒక కోటను ఆయన స్థాపిస్తాడన్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. ఈ దినము మనం ధ్యానం చేసే అధ్యాయంలో, వచనంలో మనం చూసినట్లయితే నలిగిపోయిన వారికి అంటే కృంగిపోయిన వారికి, పరిస్థితులను బట్టి, వారి హృదయమే కానీ వారి ఆర్థిక పరిస్థితిని బట్టి తల్లడిల్లే పరిస్థితిలో ఉన్నవారికి ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండి వారికి సహాయం చేస్తాడని చెప్పి దావీదు తన పరిస్థితిలో ఉండి మనకి లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎందుకు అంటే ఆపద కాలంలో, కష్ట కాలంలో, ఎందుకంటే కష్టము శ్రమ వచ్చినప్పుడు ఒక మనిషి దేవుని తట్టు రాకోకుండా వారి స్వతీయ సంపాద్యముగా వారి శక్తిని బట్టి లోకము వైపు, మనుషుల వైపు పరుగులెడుతూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనుషుల్ని రాజులను అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆ ఆశ్రయపురముగా, దుర్గముగా ఉన్న మనం దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడైతే ప్రభు మనకు సహాయం చేస్తాడని దావీదు రూఢిగా తెలియపరుస్తున్నట్లుగా ఈ లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో చూసినట్లయితే వారికున్న పరిస్థితిని బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులను బట్టి, వారికి ఎదురవుతున్న సమస్యలను బట్టి ప్రభువే వారికి ఒక దుర్గముగా ఉండి వారిని నడిపించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంటే నువ్వు విరిగి నలిగిపోయిన సమయంలో ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే ప్రభుని పక్షముగా ఉండి నీకు సహాయం చేస్తాడని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కానీ మనిషి దేవుని దగ్గరకు రావటానికి ఇష్టపడట్ల, దేవుని స్థలంలో ప్రార్థించడానికి ఇష్టపడట్ల. ఎందుకు అంటే దేవుని దగ్గరకు వస్తే పాపము, లోకము విడిచిపెట్టాలి. అటువంటి మాకు ఆ యొక్క ఆశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని విడిచిపెట్టడానికి ఇష్టము లేక ప్రభు యొద్దకు రాకుండా వారి పట్టిన వారికి ఉన్న పరిస్థితులు బట్టి నలిగిపోతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నీ పరిస్థితి ఎటువంటి పరిస్థితి అయినా, నువ్వు జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితిని బట్టి నువ్వు నలిగిపోతున్నావు, నువ్వు ఎదురవుతున్న సమస్యను బట్టి ఏ విధంగా కృంగిపోతున్నావో దేవుని యొద్దకు రా, దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అంతేకాకుండా ఆపత్కాలంలో యెహోవా నమ్ముకోదగిన సహాయకుడు అంటాడు. కష్టకాలములో, ఆపద్ విపత్తు సమయములో, భయంకర పరిస్థితులు మన జీవితంలో అనేక సార్లు ఎదురవుతూ ఉంటాయి. ఏ మనిషి ద్వారా సహాయము రాదు, ఎవరి ద్వారా సహాయము రాదు. ఒక మనిషి జీవితం ఆ సమయంలో మరణమే శరణ్యం అనుకున్న పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ఆధారము చేసుకున్నట్లయితే ఆయన నీకు దుర్గముగా ఉన్నాడని చెప్పి దావీదు లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి.
మన కష్టకాలంలో, మన శ్రమలో, మన బాధములో, మన నలిగిపోయిన సమయంలో మనము ఎవరిని ఆశ్రయదుర్గముగా మనం చేసుకుంటున్నాం, ఎవరి దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వెళుతున్నాం? దేవుని వాక్యం అంటుంది కదా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఆశ్రయదుర్గముగా నీకు ఉంటా, నేను నీకు సహాయం చేస్తా, నేను విడుదలిస్తా, నీ పట్ల అద్భుతమైన కృప చూపిస్తా. ఎందుకంటే దేవుని సహాయము మనుషుల సహాయము కంటే గొప్పదండి, అది ఉన్నతమైనది. మనిషి లోకంలో ఎవరికి సహాయం చేసినా తర్వాత వారి జీవితం విధానాలు, గొడవలు, వారి దినాలు మారిపోయిన తర్వాత నా వల్లే ఈ రీతిగా ఈ స్థితిలోకి వచ్చాడని మనిషి చెప్తాడు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నేను ఎప్పుడూ నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను, నీకు మేలు చేశానన్న, ఈ మేలు నీకు చేశానని కూడా ప్రభు అనడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. నలిగిపోయిన వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, నలిగిపోయిన వారికి ఆయన బలమైన దుర్గముగా ఉన్నాడు, నలిగిపోయిన వారికి, కృంగిపోయిన వారికి, మీ ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో జీవితంలో అనేక సమస్యలు, అనేక పరిస్థితులు బట్టి మనిషి కృంగిపోతూ ఉంటాడు, లేదంటే కుటుంబం తల్లడిల్లిపోతూ ఉంటుంది. అనేక పరిస్థితులను బట్టి మనం ఎదురు చూస్తూ ఆ పరిస్థితిని బట్టి ఎంతో నలిగిపోయే సమస్యల్లో ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు దుర్గముగా ఉన్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనుష్యుల దగ్గరికి వెళ్ళి మనం దుర్గాలుగా చేసుకుంటాం, ఈయనే మనకు సహాయమని, ఈయనే మనకు దుర్గముగా మనం చేసుకుంటాం. కానీ దేవుని లేఖన భాగం అంటుంది కదా, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా మనకి ఆశ్రయముగా ఉండును అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. నలిగిపోయిన వారికి, విరిగిపోయిన వారికి, నీ జీవితం ఎటువంటి పాప జీవితమైనా, నీ జీవితంలో ఎంత ఘోర పాపివైనా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ దినమున ప్రభువును ఆశ్రయించు, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు, ఉన్నతమైన కృప చూపుతాడు, నీ తల ఎత్త చేస్తాడు ఆయన, అందరి ఎదుటి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. నీ జీవితం మీద హోప్లెస్ అయిపోయింది, నా జీవితం ఇంతేను నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈ దినమున. నీ హృదయాన్ని సరిచేసుకో, నీ హృదయాన్ని ప్రభు రక్తంతో కడుక్కో, నీ పాపాలు ఒప్పుకో, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, నీ తలలో దేవుడు పైకెత్తి. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నది కదా, నీతిమంతుడు పడినను లేవలేక ఉండడు, దేవుడు వారిని లేపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకంటే ముఖ్యంగా ప్రభు నీకు సహాయం చేస్తానని చెప్పుచు. నీ కుడి చేతిని పట్టుకున్నాడు ఆయన, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు వేద చెంది నా జీవితం ఇంతే, నా భవిష్యత్తు ఇంతే, ఎవరి వల్ల నాకు సహాయం కాదు, ఈ లోక మనుషుల సహాయం వ్యర్థము, నువ్వు దేవుని సన్నిధిలో నలిగిపోయిన పరిస్థితి, నీ నలిగిపోయిన నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. దేవుడు నిన్ను స్థిరపరిచి నిలబెట్టే దేవుడై ఉన్నాడు, దేవుడు నిన్ను సరిచేసే దేవుడై ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఎవరు మనుషులు దూరపరిచినా ఆయన అంటున్నాడు కదా, దినమల్లా నా చేతులు చాచే ఉంటున్నాయి, నా దగ్గరికి రా, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు ప్రభు. నలిగిపోయిన వారికి, పాప జీవితంలో పండిపోయిన వారిని, ఆ పరిస్థితుల్లో నలిగిపోయిన వారికి దేవుడు అంటున్నాడు కదా, నా దగ్గరికి రా, నీకు నేను సహాయం చేస్తా, నేను ఆశ్రయదుర్గముగా ఉన్నా, నేను బలమైన కోటగా ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా నలిగిపోయిన వారిని, ఎటువంటి పరిస్థితిలో వారినైనా ఆయన దుర్గముగా చేసుకుని ఆయన దగ్గరికి వస్తే అనంటండి, ఆయన ఆశ్రయించు వారిని, ఆయన దగ్గరికి వచ్చి వారిని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన వారిని, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టిన వారిని, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చిన వారిని, ఆయన వైపు చూసిన వారిని ఆయన విడిచి పెట్టను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు తల్లిదండ్రులైనా బిడ్డలు వదిలి పెట్టాలి, భార్యాభర్తలైనా ఒకరికొకరు ఏడపాటు జీవితం వస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు కదా, నిన్ను నేను ఎన్నడూ విడిచిపెట్టను అంటున్నాడు. తల్లి తన చంటి బిడ్డను మరచిద్దేమో, నేను నిన్ను మరువునంటున్నాడు ప్రభు. నన్ను ఆశ్రయించు, నేను నిన్ను విడిచిపెట్టనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో నలిగిపోతున్నావో, ఏ శ్రమలో నువ్వు కృంగిపోతున్నావో, దానివైపు చూడవద్దు, యేసు వైపు చూడు. నువ్వు ధైర్యము కలిగి ఉండు, నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, నీ మోకాళ్ళు వంచు, నీ దేవుని సన్నిధిలో హృదయాన్ని కడుక్కో, పశ్చాత్తాపడు, దేవుడు మునుపటి చేసిన మేలును జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మేలు చేయవలననే కదా నేను నిన్ను బలపరుచుచున్నానని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. ఏ పరిస్థితి వచ్చినా మనం కృంగిపోకూడదండి, ఎందుకంటే మన పరిస్థితికి మించిన ప్రభువును మనం కలిగి ఉన్నాం, మన రక్షకుని మనం కలిగి ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, యెహోవాకు నాకు అసాధ్యమైనది లోకంలో ఏదియూ లేదంటున్నాడు ఆయన. నీకు నేను చేస్తానంటున్నాడు, నిన్ను త్రోసివేనంటున్నాడు, మనిషిలాగా నీకు నీ నువ్వు నిన్ను అర్పణిస్తే నేను చేస్తానని అంటున్నాయన. నీ హృదయమే,
నీ హృదయమానికి అర్పణగా ఇవ్వు, నీ కన్నీటి ప్రార్థనను అర్పణగా ఇవ్వు. దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థన చేయి, నీ కన్నీటితో ఆయన పాదాలు కడుగు. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ పాడైన జీవితాన్ని దేవుడు కడతాడు. మారా మధురముగా మార్చిన రీతిగా, చేదైన వాటిని మధురముగా మార్చగలిగిన దేవుడు, ఎండిపోయిన ఆహారమును కర్రను చిగురింప చేయగలిగిన దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నీవు నన్ను విడిచిపెట్టవు అని చెప్తున్నాడు దావీదు మహారాజు. దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, మరణకరమైన పరిస్థితులు వెంటాడినప్పుడు, ఎంతో శత్రు సైన్యము తరిమినప్పుడు కూడా ప్రభువుని తనకు ఆశ్రయ దుర్గముగా చేసుకున్నాడు, ఆశ్రయపురముగా ఆయనను చేసుకున్నాడు, ఎత్తైన కోటగా చేసుకున్నాడు. కాబట్టే ఏ పరిస్థితి వచ్చినా జయించడానికి ప్రభు హస్తం అతనికి తోడై ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని, నీ దగ్గరికి వచ్చు వారిని, నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిని, నీ సన్నిధిలో మొర్ర పెట్టేవారిని నువ్వు విడిచిపెట్టువాడవు కాదు. నువ్వు దూరముగా దాటిపోయి వెళ్ళే దేవుడు కాదు. బర్తలోమయి కేకలు వేస్తున్నాడు వెళ్ళిపోతుంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించు మని, దేవుడు దాటి వెళ్ళే దేవుడు కాదు. నీ కన్నీటిని చూచి నిలిచిపోయే దేవుడు, నీ బాధను చూచి జాలిపడే దేవుడు ఆయన. నీ యొక్క నువ్వు దేవుని పశ్చాత్తాపడి చూచి నీ హృదయం అనే బలిగా ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధికి చేరినప్పుడు అది చూచి నిలిచిపోయే దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నా, నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని దావీదు తెలియపరుస్తున్న రీతిగా మనము మన జీవితాల్లో ప్రభువును ఆశ్రయముగా మనం చేసుకున్నప్పుడు, ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టి దేవుడు కాదంటండి. అదే అధ్యాయం చివరి లైన్లో మనం చూసినట్టయితే 12 చివరి వచనంలో మన మొరను ఆయన మరువుడు అంటండి. మనం చేసే ప్రార్థన ఆయన మరువుడు అంట. ఒక మనిషికి సహాయం చేస్తే మర్చిపోతాడు, కానీ మనం దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, మనం చేసే కన్నీరు ఆయన చూసి దాటిపోయలేడు కాదు. ఆ కన్నీటిని బుడ్డిలో దాచిపెట్టి మన ప్రార్థనను మరిచే దేవుడు కాదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. కాబట్టి దేవుని సన్నిధిలో అయ్యా, ఇదిగో నలిగిపోయి నీ దగ్గరికి వచ్చా, నీ వాక్యము వింటున్నాను నేను, నా హృదయాన్ని సరిచేయి, నా జీవితాన్ని బాగుచే, ఇదిగో నా పరిస్థితులు, నేను ఎంతో తల్లడిల్లిపోతున్నాను, లేవలేని పరిస్థితిలో ఉన్నాను, అనారోగ్య పరిస్థితిలో, బిడ్డలకి వివాహం జరగని పరిస్థితిలో, ఓ కుమారులు మాట వినని పరిస్థితిలో, వారి జీవితంలో విఫలమైన పరిస్థితిలో, ఇదిగో నిన్ను దుర్గముగా చేసుకుంటున్నా, నా ఆశ్రయపురముగా నిన్ను చేసుకుంటున్నా, నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు సహాయం చేయి, నాకు విడుదలివ్వు, నా తల పైకెత్త చేయి, ఉన్నతమైన కృపను నా ఎడల మీరు చూపండి అని ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దావీదు అంటున్నాడు కదా, నీ దగ్గరకు వచ్చి వారు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవారి ప్రార్థన వినకుండా మానే దేవుడు కాదు. నువ్వు మరువవు, నువ్వు కార్యము చేస్తావు, తప్పకుండా నువ్వు కృప చూపుతావు, నువ్వు సహాయం చేస్తావు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉన్నది కదా, పర్వతాలు తొలగినా మెట్టలు తట్టరిలినా నా కృప నిన్ను విడిచిపోదు. నిజంగా ఆయన కృప ఉంటే చాలండి మనిషి బ్రతకటానికి. నినివే ప్రజల విషయంలో యోనా వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుడు పశ్చాత్తాపడి చేయదానన్న కీడు చేయక మానినప్పుడు యోనా అడుగుతున్నాడు కదా ప్రభుని, నువ్వు బహుజాలి కలిగిన దేవుడవు, బహుశాంతము కలిగిన దేవుడు, చేస్తానన్న కీడు చేయక నువ్వు పశ్చాత్తాపడే దేవుడు అని యోనా దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారు చెడు పనులు మానుకున్నారు, పాపములు విడిచిపెట్టారు, వారు హృదయాలు పగలగొట్టుకున్నారు, దేవుని సన్నిధి కన్నీరు కార్చారు, పశ్చాత్తాపడ్డారు, దేవుడు వారిపైన కృప చూపాడు. రాజు మొదలుకొని పశువులు పసిబిడ్డల వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత ఘోరముగా దేవునికి దూరమైనా దేవుడి దినముతో నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన ప్రతి కాడిని విరిచివేస్తుంది, ప్రార్థన ప్రతి సమస్యకి సొల్యూషన్ తీసుకొస్తుంది. ప్రార్థన అనేది సీక్రెట్ వెపన్ అయి ఉన్నది. దేవుని సన్నిధిలో మొర్రపెట్టు, అంగలార్చు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయి, రహస్యముగా నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందు దేవుడు నిన్ను చూచి నీకు తగినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు, అయ్యా నలిగిపోయిన వారికి, విరిగిపోయిన వారికి, నా జీవితం ఇంకా ఎందుకు విఫలము, నాకు మరణమే అనుకున్న వారికి దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన మహాదుర్గముగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దుర్గములో వెళ్ళినప్పుడు సురక్షితముగా ఉంటాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఇదిగో నిన్ను ఆశ్రయించు వారిని, నీ దగ్గరికి వచ్చి వారిని నువ్వు విడిచిపెట్టు దేవుడు ఎంత మాత్రము కాదు. మనిషి తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులను తోసివేస్తారు కానండి,
ప్రభు అంటున్నాడు కదా, నిన్ను నేను ఎన్నడూ విడిచిపెట్టను, నిన్ను తోసివేనని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆయన మనం చేసే మొర ఆయన మరువడు అంటున్నాడు. విడవకుండా పెడ చెవిని నేను పెట్టినాడు, మందంగా లేవు నా చెవులు, విమోచింపలేనంత నా హసం కురుచిగా లేదు అంటున్నాడు ప్రభు. కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనమే ప్రభును డౌట్ పడుతూ ఉంటాం, నిజంగా చేస్తాడా ప్రభువు, చేయగలడా అని మనం అడుగుతూ ఉంటాం. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. ఆయన వెండి బంగారంలో నైవేద్యములు అడగట్లా, నీ హృదయంలో స్థానం అడుగుతున్నాడు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. నీ హృదయమే దేవుని ఆలయముగా చేసుకొని, నీ హృదయంలో ఆయన సింహాసనశీలుడుగా నువ్వు చేసుకుని, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు నీ పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అదే అధ్యాయంలో కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 37వ కీర్తన 38వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నీతిమంతులకు రక్షణాధారము నీవే, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నాడండి అండి. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నీతిమంతులకు రక్షణాధారం ఆయన అంటండి. నీతిమంతులు అంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన వారికి ఆయన రక్షణాధారముగా ఉన్నాడు, ఆయన కేడముగా ఉన్నాడు, ఆయన ఢాలుగా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతులు సురక్షితముగా ఉంటారని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇక్కడ మనం చూస్తున్నాం. వారికి బాధ కలిగినప్పుడు అంటండి ప్రభు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆశ్రయ కోటగా ఉన్నారు, ఆశ్రయ పురముగా ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నామండి. మన దేవుని సన్నిధిలో మనం విరిగి నలిగిన హృదయం వారి వలె దేవుని సన్నిధిలో మన హృదయాలు మనం సమర్పించుకోవాలి. భక్తి చేస్తాను, నీతిగా ఉంటున్నావు, ఆ భక్తి సరిపోదండి. దేవుని సన్నిధిలో దినదినము ఏ విధంగా ఆహారము మన శరీరం జీవించడానికి ఏ విధంగా ఆహారాలు పౌష్టికాహారాలు తింటున్నావో ఆత్మీయ స్థితిలో కూడా నీ ప్రార్థన విధానం మారాలి, నీ వాక్యం విధానము మారాలి, దేవునితో సహవాసం అనుబంధం పెంచుతూ ఉండాలి నువ్వు. అప్పుడే నువ్వు లోకాన్ని సాతాన్ని జయించిన వాణిగా నువ్వు నిలబడగలవు. ఆమెన్, హల్లెలూయా. రక్షణాధారం అంటండి, మన రక్షించే ఆధారం ఆయనే, మనకు ఆశ్రయపూర్వమైన ఆధారం ఆయనే. ఎందుకంటే దేవుని బిడ్డలకు బాధ కలిగినప్పుడు ఆయనే దేవుడికి మన పక్షముగా ఉండి అద్భుతమైన కృప చూపుతున్నాడు అంటున్నాడు. ఆయన బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీరుస్తానంటున్నాడు, నలిగిపోయిన వారికి ఆయన దుర్గముగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి నలిగిపోయి కృంగిపోయి విరిగిపోయిన పరిస్థితి వచ్చినా ఆయన్ని మనం విడిచిపెట్టకూడదు, ఆయన్ని మనం దుర్గముగా చేసుకోవాలి, ఆయన్ని మనం దేవునిగా చేసుకోవాలి. ఆయన పాదాలే మనకు శరణమన్న రీతిగా మనం వచ్చేయాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన ఆశ్రయించి వారి ఆయన విడిచిపెట్టడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నేను విడిచిపెట్టను, ఎవరు విడిచిపెట్టినా నిన్ను నేను విడువను అని సెలవిస్తున్నా ప్రభు. ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు, టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారితో దేవుడు దర్శిస్తున్న మాట, ఆయన ఆశ్రయించు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు ఎటువంటి ఘోర పాపివైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా వెంబడే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఆయనకి ఆశీనులుగా నువ్వు చేసుకో. నీ పాపాలు వదిలిపెట్టు, నీ కష్ట నీ ఉన్న ఓ పరిస్థితులను నీ వ్యసనంలో విడిచిపెట్టు. దేవుడు నీ పట్ల అద్భుతమైన కృప చూపుతాడు, నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉండడం తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, ఈ మూడో శుక్రవారం ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నలిగిపోయిన వారికి నువ్వు దుర్గముగా ఉన్నావు, ఆపత్కాలంలో ఉన్నవారికి కష్టకాలంలో ఉన్న నువ్వు దుర్గముగా ఉన్నావని కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు అయ్యా. నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టవంట, మా మేము చేసే మొరను నువ్వు మరువు అని సెలవిచ్చావు ప్రభువా. అయా నీతిమంతులకు నువ్వు రక్షణాధారముగా ఉన్నా, బాధ కలిగినప్పుడు నీవు ఆశ్రయ దుర్గముగా ఉన్నావని ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము మా పరిస్థితులు అటు ఇటు పరిగెత్తక నీ దగ్గర నిలకడ కలిగి నిన్ను దుర్గముగా చేసుకొని, రక్షణాధారముగా చేసుకొని, ఆశ్రయపురముగా మేము చేసుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి. అటువంటి ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నా. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, నీ కటాక్షము వారి పైన చూపండి, నీ జాలిని వారి పైన చూపండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నా. వారి కుటుంబాలను ఏలుబడి చేస్తున్నా, సమస్త అపవాది క్రియలు చీకటి శక్తి దురాత్మ శక్తులను యేసునామన బంధిస్తున్నాను. ఈ దినమున మీరు రక్తాన్ని ప్రోక్షించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, వారిని చూచుటకు వారి కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నా. అనారోగ్యంగా ఉన్న వారిని
పుట్టి స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, కృంగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభువా, మరణ పడకమైన ఉన్న వారిని మీరు సజీవులుగా లేపమని ప్రార్థన చేస్తున్నాను, గర్భఫలాలు దయచేయండి, వివాహం కాని వారికి వివాహాలు జరగాలి ప్రభువా, ఇదిగో కుటుంబాలు భార్య భర్తలు అక్కడ సంబంధాలు పాపములు విచ్చలవిడిగా ఉన్న వారి జీవితాలు కట్టబడాలి ప్రభువా, వారి కుటుంబంలో ప్రార్థన ధూపం మందసం కట్టబడుటకు నీ కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ వారమంతరి కాపుదల నిక్షేమంతో నింపండి, ఈ నెలంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించండి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, పరిశుద్ధాత్మ దైవం మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను, అద్భుతమైన కృపను చూపించి సహాయం చేయండి, ఇది మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీకు కనబడుతున్న స్క్రీన్ మీద ఉన్న టెలిఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు మీకు స్వస్థపరుస్తాడు, విడుదలిస్తాడు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఉదయమున ఉల్లాస వస్త్రము నాకు ధరింప చేసెదవు.